ఇస్తున్నాడు. మనం ఇంకా భక్తిహీనులుగా పాపులుగా శత్రువులుగా ఉంటుండగానే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మనము చేసిన ప్రతి పాపము కొరకు ఆయనకి శిక్ష కలిగిందండి. యేసు ప్రభు మరణించడం ద్వారా మనకి పాపానికి క్షమాపణ కలిగింది. ఎవరైతే యేసు ప్రభువును ఆశ్రయిస్తారో దేవుని సన్నిధికి వస్తారో ఆయన దగ్గరికి యేసు ప్రభు వస్తారని వాక్యం చెబుతా ఉంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను దీన మనస్సు గలవాడును.